మన ఇల్లు. శాంతి, ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మా, లత, రండి లోపలికి వెళ్దాం. నమస్తే అన్న. నమస్తే. గురునాథం అన్న పంపిండు. దసరా మామూలన్న అంటే పోలీసు వాళ్ళ మీద కూడా దయ చూపించరు. హెడ్ ఇచ్చి పంపించు. ఎంత? 1000. ఏంటి 1000? రేయ్ లిస్ట్ చూడు. ఎంత ఈ స్టేషన్ కి? 10000 అన్న. 10000? 10000? పోలీసు వాళ్ళు 1000 ఇచ్చి పంపించింది. ఇప్పుడు అంతే. పక్క స్టేషన్ ఎంత ఇచ్చారు? అంత చూడరా. 5000 అన్న. 5000? మరి అక్కడ 5 ఇక్కడ 10. మరి మీ స్టేషన్ కలెక్షన్ కూడా పెరిగినాయి కదన్నా. ఇచ్చేయనా? గురునాథ్ అన్నకు తెలిస్తే కోపడతాడు. ఇచ్చేయనా? ఇచ్చే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. రండి సార్. ఏయ్ రండి. ఏంట్రా అర్జున్ అనగానే నువ్వే అనుమానం వచ్చిందిరా. అయినా నీ కిందకి పోషేస్తా లేకున్నా. రా కమాన్. రా కమాన్. ఇతను రామయ్య రైటర్. నమస్తే సార్. ఇతను నూకరాజు పీసీ. నమస్తే సార్. ఇతను జింగిడి వెంకయ్య పీసీ. ఇతను వెంకటస్వామి హెడ్ పెట్టుకో. నా సంగతి ఏందనా? మీరు వెళ్ళి సాయంత్రం రండి, నేను మాట్లాడతాగా. మళ్ళీ కుదరదు. ఎవరా వీళ్ళు? గురునాథరావు గారిని పెద్ద పేరున్న మనిషి, నువ్వు వినే ఉంటావు. మినిస్టర్? కాదు. ఎమ్మెల్యే? కాదు. ప్రజాసేవకుడా? కాదు. స్వాతంత్ర సమరయోధ? కాదు. డాక్టరా? కాదు. యాక్టరా? ఆహా. రోడీ షీటరా? అవును. అబ్బాను ఉండవయా? అది కాదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దసరా మామూల్. అబ్బాను ఉండవయా బాబు? అది ఏంట్రా పోలీస్ స్టేషన్ కు వచ్చి దసరా మామూలా? నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. ఇతర బస్తీ కలెక్టర్ అన్న. కొత్త బస్తీ కలెక్టర్ అన్న. నమస్తే అన్న. నమస్తే. 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 బాబుల్ బజార్ కలెక్టర్ అన్న. ఓల్డ్ సిటీ కలెక్టర్ అన్న. అన్నా అన్నా, నాయన పిలుస్తుందనా? ఏమైందిరా? డాక్టర్ వచ్చిందనా? ఏందయ్యా పిలిచినావంట? ఏమైందిరా? అన్నా సత్యంత భయంగా ఉంది, కంగారుగా ఉంది. బీపీ ఎంతుందిరా? పక్షవాతానికి దగ్గరగా ఉందన్న. ఓరి బేవకు, గది ఎప్పుడో దాటిపోయి కాళ్ళు చేతులు బడి గిట్ల బడి ఉన్నాడు. ఇంకో మాట చెప్పు, షుగర్ ఎంతుంది? చావుకు చాలా దగ్గరగా ఉందన్నా. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతా అని అడుగుతాడు. ఏం ఫికర్ లేదు, ఇంకో 25 సంవత్సరాలు బతుకుతావని చెప్పు. అర్థమైందా? ఏందయ్యా? తోరు చావట, దసరా పండుగ వచ్చేసింది. ఇప్పటి వరకు మామూలు 8 లక్షలు వసూలు చేసినావు. ఎంతమందిని తన్నినావు? ఇంకెంతమందిని తన్నాలా? ఇదిగో నీకు శాట్ కాకపోతే చెప్పు. నానే లేచి వచ్చి తంతాను అంటున్నారు. ఏడు చెప్పమంటారా? వార్ని కలెక్షన్లు వచ్చినాయి, ఇంకా లెక్క కట్టలే. ఎవరిని కొట్టలే, అందరూ నోరు మూసుకొని ఇస్తుండ్రు. మళ్ళీ ఏంటిరా చెప్పరా? ఓరు ముద్రదవా, నువ్వు నా కొడుకు అని చెప్పుకుంది సిద్ధేస్తుంది. 5 లక్షలు 10 లక్షలు వసూలు చేయాలంటున్నారు. ఏం చెప్పమంటారా? 10 ఏంది? ఈ సంవత్సరం 15 లక్షలు తెస్తా. నువ్వు పడుకో. మళ్ళీ ఏంటిరా? ఏందిరా? ఓరు సన్నాసే, నువ్వే కాని 7-15 లక్షలు వసూలు చేస్తే వచ్చే ఏడాది నాడు లేచి 25 లక్షలు వసూలు చేస్తాను అంటున్నారు. వచ్చే ఏడా? అసలు రేపటి వరకు బతుకుంటే కదా. రే నరుకుతా, ఎవరనుకున్నావురా? టైగర్ రా. రే చలం. ఏంట్రా ఏంటి నువ్వు ఇక్కడ? దీపావళి కదా, షాపింగ్ వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? నేను అందుకోసం వచ్చా. ఫ్యామిలీతో వచ్చావా? అవునరా. శివాజీ అనే నా తమ్ముడు రా. లత, నా చెల్లి. మరి వైఫ్ రాకుండా ఎలాగరా?
శాంతి. మసాలా వాసన రావట్లేదు, బిర్యానీ లేదా ఏంటి? నువ్వుండ్రా, బిర్యానీ ఉండే ఉంటుంది. వేట, కోడి, అడవికోడి, దుప్పి, నెమలి, కుందేలు అన్ని ఉండే ఉంటాయి. ఏ చెల్లెమా? లేదన్నయ్య, నేను అవన్నీ తిన్ను, అందుకే మా వాళ్ళు కూడా తినడం మానేశారు. అదేమిటండి, అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాళ్ళు మీ నాన్న మీద తినకపోవడం ఏంటి? అడివా, అడివేంటి? అదేనమ్మా, మీ అమ్మగారు ఏ ఊరు అని అర్జున్ అడిగాను, అత్తలి అన్నాడు. అది మా ఆవిడకి అడవి అని వినిపించింది. నువ్వు ఏమనుకోకమ్మా, మా ఆవిడకి కళ్ళు పైన ఉంటాయి, చెవులు మూసుకొని ఉంటాయి. ఆంటీ, భోజనం అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఉంటుందా? ఉంది నాన్న, నిన్న చూశాంగా నీ పవర్ ఏంటో, అందుకే ఓ బకెట్ కసాడా తెచ్చిపెట్టాం. కుమ్ముక, ఆంటీ నువ్వు అడగమనేది అడుగుతాను, సాయంత్రం నాకు 2 బిర్యానీలు తెస్తావా? ఏమా, ఏంటి అడగమన్నారు? ఆంటీ సైలెన్స్. ఆంటీ, నీకు బాణాలేయడం వచ్చా, గంత షూట్ చేయడం వచ్చా? అన్ని బాబు అడగమన్నాడా? నన్ను అడగరా బాబు, నేను చెప్తాను. ఆంటీ బ్రహ్మాండంగా గురి తప్పకుండా బాణాలేస్తుంది, మెషిన్ గన్ బుల్లెట్స్ తో గోడల మీద బొమ్మలేస్తుంది తెలుసా? నిజంగారా? రే, మీ అమ్మా నాన్న నీకు కరెక్ట్ అయిన పేరు పెట్టారా సింహాచలం అని? అంటే లేకపోతే ఏంట్రా, చూపుల్ని బాణాలా వేసింది, ప్రేమించింది, మాటల్ని తూటాలా పేల్చింది, పెళ్లి చేసుకుంది. అబ్బా, ఎంత కరెక్ట్ చెప్పేవారా. భావగర్భితంగా నేను దూకు వేశాను, మర్మగర్భితంగా నువ్వు సమాధానం చెప్తావు, అందుకే నువ్వు గ్రేట్ రా. ఏం డాక్టర్? ఏం లాభం లేదన్నా, బతకటం కష్టం. గట్లా జరగదు. ఏయ్, కా నోట్లా కట్లి అయ్యా, గిట్లా చూడు. ఓయ్యా, ఈ గట్ల చూడు, ఈ వాసన చూడు. ఏయ్, ఇంత ముందు 5 సార్లు గిట్లనే బతికుండు అయ్యా. ఓయ్యా, ఈ దినం దశకే, ఈ దినం దీపావళి, దీని తల్లి నీ అయ్య నరకాసుడు గందుకే దచ్చిండు అంటే వద్దు, ఇదనం తచ్చకే. అన్నా, మనల్ని నమ్ముకుని బస్తీలో చాలా మంది పటాకాల దుకాణం తెరిచారు, వాళ్ళని నమ్ముకోనిమంటావా? రే సచ్చిందవర్రా, టైగర్ రా టైగర్. తల దగ్గర దీపం రాజుతుంటే బస్తీ జనాలు దీపావళి పండగ చేసుకుంటారా? కొండ్రి, దుకాణాలు బంద్ చేయించండి, తపాసులు రేపు అయ్య పీను ఊరేగింపులో కాల్చండి, ఎవరైనా ఎదురు తిరిగితే ఏసేయండి. సచ్చిందవర్రా టైగర్ రా టైగర్. గురునాథం అయ్య టైగర్ చనిపోయిండు, ఎవరు దుకాణాలు తెరవడానికి ఇల్లేదు, ఎవరు దీపావళి జరుపుకోవడానికి ఇల్లేదు. హలో అన్న, హోమ్ మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఒక్క నిమిషం. నమస్తే అన్న, చెప్పన్నా. అన్న, గట్లనే ఆ పోలీసుడు బస్తీలోకి వచ్చి జనాలకు పురిక్కిస్తున్నాడు పండగ చేసుకోమని. చచ్చినవాడు మహాత్మా గాంధీ కాదు, జవహర్లాల్ నెహ్రూ కాదు, కేవలం ఒక వీధి రౌడి. ఒక వీధి రౌడి చస్తే వీధి వీధంతా పండుగ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ రక్షణ కోసం ఉంది, మీరంతా బయటకు వచ్చి ధైర్యంగా పండుగ చేసుకోండి, మీకండగా మేముంటాం. దయచేసి బయట రండి, కమాన్ రండి. ఆ పోలీసు దగ్గర రెచ్చిపోతున్నాడన్నా, వెళ్లి మన ఒక సూపు చూడమంటావా? ఇంత బలగంతో వచ్చి ఇంత ధైర్యం చెప్పినా మీకింకా ధైర్యం చాలడం లేదా? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. మొట్టమొదటి ప్రమిద నా భార్య వెలిగిస్తుంది. సలాం.
సార్ తీటరా రాయిలా. దీపం వెలిగించు. లత శివాజీ రండి, వెలిగించండి. బంధువులంతా వచ్చేసిండ్రు, ఇక శవయాత్ర సురువు చేద్దామా? రాచపీనుగా ఒంటిగా గెట్ల పోనిస్తాన్రా. ముందుగా పోలీసుని ఇంటి మీద దండయాత్ర, గా తర్వాతే నా అయ్య శవయాత్ర. నన్ను పుట్టించురోడి పీనుగుని ఇంటి ముందు పండబెట్టొచ్చానరా. నేను గడ్డం గురునాథాన్ని, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే బయటికి రారా రారా హౌలే. కలుపుల బట్టలు కొట్టండ్రా, గాడి పెళ్ళాన్ని సెల్లెల్ని బట్టలు ఊడదీంచి ఊరేగించండ్రా. జీప్ ఎక్కకపోతే షూట్ చేస్తాను. ఎక్కడ గట్లనే ఎక్కుతాం, మొదలుగా దిక్కు చూడు. గది చూడరా, సమజాలే. నా ఏరియాలో నా అడ్డా కింద అయ్యపీనుగ ఇంట్లో ఉండగా జనం చేత దీపావళి జరిపిస్తావురా. చూడరా, నీ తమ్ముడు కపాలలోంచి గుజ్జు బయటికి తీయిస్తాన్రా. ఏయ్
నా అయ్య నరకాసుడు అనుకున్నావురా? టైగర్ రా, టైగర్! నీ చెల్లెలు బతుకులు చిత్తుకాయతల్లా చించేస్తానురా. ఈ బస్తీ జనానికి యాదుండేలా దాని గుండెల మీద రంగుల ముద్ర వేయిస్తానురా. వేయిస్తానా? వేయి. అప్పుడే ఎందుకు ఏడుస్తావే? మా అయ్యను పాడ మీద పండ పెడతావురా? కొట్టండి రా సావు మేడం, పండ పెట్టండి రా వీడి పాడ మీద. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి ఆందోళనగా ఉంది. ఎవరు మిగిలేటట్లేదు. వాళ్ళు చేసిన దారుణానికి మన అమ్మాయి చేసిన మారణకాండ సరైన సమాధానమే. టిట్ ఫర్ టాట్. కానీ కానీ
శాంతిని అరెస్ట్ చేయడానికి వారెంట్ సిద్ధం చేస్తున్నారు. పోలీసులు చేయలేని పని, కనీసం నా వల్ల కూడా కాని పని తనొక్కతే చేసింది. తమ్ములుంటే సన్మానించి సత్కరించాలి. ఎవడ్ర అరెస్ట్ చేసే స్కౌండ్రల్? ఆగో, ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నీ భార్య శాంతి ఎవరు? సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. శాంతి నా భార్య. కానీ అంతకు ముందు అడవి చుక్క చెప్పరా, నిజం చెప్పి ఆమెను ఆపద నుంచి కాపాడు. ఇవాళ ఎక్స్పర్ట్లంతా వచ్చారు. ఆమె కొట్టిన దెబ్బలు నరాల పట్టు తెలిసి ఎముక మూలాలు విరగొట్టి గిరిజనులు కొట్టిన దెబ్బల్లా ఉన్నాయని తేల్చారు. గతంలో ఇలాంటి విద్యలు చూపించింది ఒక్క అడవి చుక్కేనని నిర్ధారించారు. అందుకే ఆనాటి కేసు మళ్లీ ఈనాడు ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒరే, సిన్సియర్ ఆఫీసర్ గారికి పేరుంది, ఇప్పటికైనా నిజం చెప్పి శాంతి చేసింది కరెక్ట్ అని ఒప్పించగలిగితే ఈ ప్రమాణం తప్పుతుంది. చెప్పరా చెల్లయ్య శాంతి, అడుగు చుక్క అడుగు చుక్కే చెల్లయ్య శాంతి. అవునా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. అవునరా, అడవి చుక్కే శాంతి, శాంతి అడవి చుక్క.
నీ గుడి వేరైతే ఈ చెల్లి దిక్కు లేనిదే. నువ్వే నా గుండెల్లో గువ్వల్లే బచ్చుంటే నాకింకా బిడ్డెందుకే. నీ కంటి కాదు లేదు. ఏంది పంతులు గంట సేపటి నుంచే చూస్తున్నా, నీ ముఖమాడు ఆని ముఖం నువ్వు చూసుకొనుడు, మధ్యలో కాగితాలు తిరగేసుడు, సప్పుడు చేయరాయే. అరే లగ్గం సంగతి ఏంది, పిల్లల జాతకాల సంగతి ఏంది, జరగక్కు. అయ్యా కక్కలనే చూస్తున్నా కానీ ఎట్లా కక్కాలో తెలుస్తలేదు. అయ్యా మాది అగ్గిలిప్పలతో చేతులు కొడుకుని గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకున్న వంశం మాది. గా బ్రహ్మదేవుడు రాసిన రాతలో దేవులాడితే తప్పులు దొరుకుతాయేమో గాని మా వంశం వాక్కులో మాత్రం తప్పులు దొరకవు. అబ్బాయి గారి జాతకం అబ్బో జబర్దస్తున్నది, జబర్దస్తున్నది. కాకుంటే అబ్బాయి గారిని పెండ్లి చేసుకున్న పోరి నెలదిరక్కుండానే పోరి నీ అమ్మ కడుపులో నాలుగు ఒడిసెలరాని కొట్ట. ఈ ముక్క ముందేందుకు చెప్పలేదురా? ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నా పిల్ల సచ్చుద్ది, చరక్కపోతే నా పరువు పోద్ది, ఏం చెయ్యాల? నువ్వు ఉండు బావా, నువ్వు పరేషాన్ కాకు. ఓయ్ పంతులు, ఇది నిజమేనా? సూర్యుడు తూర్పున పొడుస్తాడు అన్నది ఎంత నిజమో గంత నిజం. మరి దేవుళ్ళు రాసే తిరుగుళ్లకు మీ పంతుళ్ళేవో ఇరుగుళ్ళు రాస్తారు కదా, కసుమంటిది ఏమైనా ఉన్నదా? ఉన్నదా? ఉన్నది. పుస్తకంలో రాసిండు సారా, గాంధారి పెండ్లి ఎట్లా చేసిండ్రో గట్లనే చెయ్యాలి. సాంప్రదాయంతోని ఆచారంతోని పద్ధతితోని ముందు అబ్బాయి గారికి ఏ మేకతోనో ఆవుతోనో పెళ్లి చెయ్యాలి. ఆ ఎనక జంతువు తల నరికి అబ్బాయి గారి మోతాడు తెంచి పసుపు కొమ్ముతోని మళ్ళీ అసలు పెళ్లి చేయాలి. గంతనే పెళ్ళ మేకతో పెళ్లి ఆవుతో పెళ్ళా? మీ ఇష్టం బాబు, మీకే జంతువు నచ్చితే గా జంతువుతోనే. ఎవరిననుకున్నావురా నన్ను? ఎవరిననుకున్నావు? మేక మెళ్ళలో తాడి కడితే మేక మొగుడు అంటారు, ఆవు మెళ్ళలో తాడి కడితే ఆబోతంటారు. నీవేం పోయిందిరా, నువ్వేమైనా చెప్తావు. ఇంకా కానుకలు కావాలి అంటే ఆ జంతువుతోనే శోభనం దర్పాలి అంటావు. బాబా మీరు లక్ష చెప్పండి, కోటి చెప్పండి, నేనుగా జంతువు మెళ్ళలో తాడి కట్ట, మీరు కూతురు వసుంధర మెళ్ళలోనే తాడి కడతా, అది ఎలా చస్తుందో చూస్తా. ఓ దొరా, ఆవేశంతోని మాట్లాడుతున్నావు, అరి చేతులతోని అగ్గిని పులు కడిగిన వంశం మాది, మా మాట పొల్లిపోదు. నువ్వుండు పంతులు, నువ్వు గుక్క బిడ్డ, నీ పుస్తకంలో లేని ఇరుగుడు నేను చూపిస్తా. అరే ఈ పరగణాలో జంతువులకేం కదవా, జంతువుల లాంటి మనుషులకేం కదవా? కొండ లోయల్లోకి పోయి కుండి తిరిగిన కొండ పిల్లలు ఒకదాన్ని గుర్తరంట్రా, నా చిన్న నరసింహరాయుడికిచ్చి పెళ్లి చేయిస్తా. ఏమంటావు? ఈ ఆలోచన జబర్దస్తున్నది ద్వారా. దొరా 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 దొరా
దొరా దొరా దొరా, మేమేమన్నా తప్పు చేస్తుంటే నన్ను నరుకుండ్రి, చంపుండ్రి. దొరా, నా శర్మ వలిచి మీకు చెప్పులు కుట్టించుకోండి. దొరా, అన్నం పుణ్యం జరగని పోరి, తెల్వకి అడవిలో మీ దారికి అడ్డం వచ్చి ఉంటుంది. దొరా, దాన్ని ఏం చేయకండి, దాన్ని ఏం చేయకండి. మరి నీ బిడ్డని సంపనీకి గడికి తోలక రాలేదురా. నీ బిడ్డకి సానియోగం పట్టింది, దొర సానియోగం. నీకు ఈ గడికి ఇయ్యంకుడు ఏ యోగం పట్టిందిరా. అదేంది దొరా? వారి నీ బిడ్డని చిన్న దొరకిచ్చి లగ్గం ధరిపిస్తే గడికి మంచి దొరుకుద్ది, అడవికి మంచి దొరుకుద్ది, ఆడ బతికి మీ అందరికీ మంచి దొరుకుద్ది. ఇది అమ్మోరి అన. అవునరా, ఏ గందుకే తీసుకొచ్చినాం. తాళి గట్టిన నెల రోజుల దంక నీ పూరి ఈ గడిలోనే ఉంటది. నెల రోజులు దాటంగానే నీ బిడ్డ నువ్వు తోల్కపో, కట్టాం. ఎట్లనే దొరా, ఎట్లనే. దివానానికి, దొరలకి, అడవి తల్లికి మేలు జరుగుతుందంటే ఎట్లే దొరా, ఎట్లే. గదే అమ్మో రానైతే ఎట్లనే దొరా, ఎట్లనే. ఇంకెట్లనే దొరా, ఇంకెట్లనే. ేనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్ స్వాదిభిచ్చేద సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. దినాలు పూరాగా గడిచిపోయినాయి, 3 దినాల్లో అసలు లెగ్గం ఉన్నది. ఇంకా పిచ్చుకుంటా చావలేదేందిరా? గృహాలు అడ్డం తిరిగినాయి, గందుకే ఆ పూరి చావలేదన్నవనుకో గడ్డ తెగుద్ది. త్వరా త్వరా త్వరా, నా మాట జర ఇను త్వరా. అగ్గిని పులి చేత్తో గడిగిన, గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకున్నా, నా మాట పుల్లి పోదు త్వరా. గాజమానలో గాంధారికి ఎట్లా జరిగిందో గట్లనే జరుగుద్ది. ఎట్లా జరిగింది? అది సచ్చినా మనం చంపినా సావు సావే కదా త్వరా. పంతులు, నువ్వు పెద్ద చాలు ఉన్నావురా. కది చచ్చినా మనం చంపినా ఒక్కటే. త్వరా, నన్ను గూడానికైనా తీసుకెళ్తుంది. గూడానికి ముందు గుడికెళ్ళి ఆ తర్వాత గూడానికి వెళ్తాం, సరేనా? త్రిశూలానికి దండం పెట్టుకో. సీతారామరాజుకు పోరాటం నేర్పింది. ఒక అడవి కొమరంబీన్ని విప్లవకారుణ్ణి చేసింది.
చిన్న చిన్న నిప్పురవలే కొండంత మంటలై దౌర్భాగ్యపు వ్యవస్థను కాల్ చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి. అంతా ఫ్యాసినేటింగ్ ప్రపంచం మేనియాక్ వలయం అని ఎప్పుడు అనుకునేవాడిని. రైట్ రూట్ లో ఉన్నప్పుడు అంటే గాంధీ గారు లాగే వకీలు వృత్తి చేయబెట్టి ఆయన రూట్ లోనే సత్యాగ్రహాలు చేసే రోజుల్లో, మరి ఇప్పుడు రాంగ్ రూట్ గాడ్ని. ఆగు. ఇది కాకి భూతం కాదు, పెట్టుబడిదారి పిశాచం కాదు, చిన్న పిల్ల. ఇవి ఏమనుకుంటున్నావమ్మా? బాంబులు. తీసుకెళ్ళేం చేస్తావు? దొరగాళ్ళ నడినెత్తిన వేస్తా, గాళ్ళను బూడిద చేస్తా. షాబాష్. ఇది కమిట్మెంట్. చలో చలో రే, చలో రే రే, చలో రే రే, చలో రే రే. హమే యహా ఇక నయా నయా దునియా కు బనాయేంగే, జంగల్ కు సజాయేంగే. చలో రే ఎడదాచినవరా దాన్ని? చెప్పరా ఎడదాచిన? చెప్పు చెప్పు. ఎడదాచినవరా బిడ్డని?
నాకు తెలియదురా, ఏమైందో నాకు తెలియదురా, రాదని తప్పబెట్టి మాటుపడింది. రండి రండి, వేట పడింది. ఆట పడిందనుకుంటే బిడ్డ పడింది. ఎవరి పోరి యాడించి వచ్చింది? ఇగో మనకు బిడ్డలు లేరని ఆ దేవుడు మనకు సుక్కలాంటి బిడ్డనిచ్చిందయ్యా. అరే రే, ఏందది నురగొస్తాంది? అరే రే, రండి బిడ్డ తీయండి. అబ్బా, ఏం కుందేళ్ళు తోరా! ఆనాడు మన్యంలో మీ తాత బాస్టియన్ ద్వారా ఏం తిన్నాడో గాని ఈనాడు ఈ గూడెన్ని ఖడ్గ మృగమల్లే తింటాడో కానీ తిను. ఈ కుందేలు బాగా కండబట్టి నూనె కారిపోతాడు. దొరా తిను, దొరా తిను. సార్ మీరు కూడా తినండి సార్. చుక్కేసుకోండి సార్. చేడు దొరా తింటున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకోండి దొరా. అయ్య చేమకు కూడా చేడు చేయని కుందేళ్ళు దొరా, తెల్లటి సంత మామలు దొరా. అయ్యే అపకారం చేసేలా కాల్చుకొస్తుంటున్నారు. మీరు దొరలు తినాలనుకుంటే అడవిలో పుల్లున్నాయి, అవి తినచ్చు కదా. కొన్ని సింహాలు ఉన్నాయి, వాటిని ఆటలాడుకుని తినచ్చు కదా. కొన్ని పెద్ద ఏనుగులు ఉన్నాయి, వాటిని కసుకసుకు తినాలనుకుని తినచ్చు కదా. తినరు, భయం. అది మిమ్మల్ని తినేస్తే భయం. మీరు మనుషులు కాదు, రాక్షసులు. మిమ్మల్ని ఆ దేవుడు మంచిగా చూడు, మంచిగా చూడు. ఆగో, దేవుడు చూస్తాడో లేదో గాని నేను మాత్రం చూసినా. రెండు కళ్ళతో రెండు పాపాల్ని మూటగట్టుకొని మరీ చూసినా. రేయ్ ఎంకయ్యా, దొరా ఏ వచ్చిరా ఇది? అది 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 వీడి కూతురు దొరా.
నీ కూతురా? అవుదురా. అయితే దాని శీలం నేను పాడు చేయనురా. అది నాకు చేత కాదురా. దాని మానభంగం చేయనురా. అది నా వల్ల కాదురా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? చెప్పండి. దాని గుడ్డలు మొత్తం పదియాలి. అది నా కళ్ళతో నేను చూడాలి. ఏరా, ఏమి పవర్ఫుల్ ఉందరా నీ కోరిక? ఇంగ్లీషు మనవడైనందుకు ఇంగ్లీష్ లెవెల్లోనే ఉంది. దాన్ని తీగ లెక్క పెంచిన, నా కడుపు తీపంతా పోసి పెంచిన నా బిడ్డ నిడుచుదరా నీ కాల్భక్త. నువ్వు ఇప్పది ఇయ్యలేదనుకో, మా ఫకీర్ గారు రెడీ ఉన్నాడు. ఏరా, నువ్వు పర్మిషన్ ఇస్తే గట్లనే దొరా. ఏంద్రా అడవికి కొత్త దొరొచ్చిండు. అడు ఈ గడ్డ పడుకన్నా పెద్దోడు. నమస్తే సార్. భూమి పూజ సార్. దేనికి? పాపం ఈ మధ్య దొరగారికి ఆరోగ్యం బాగుండడం లేదు సార్, అందుకని ఇక్కడైతే గాలి వెలుతురు బాగుంటుందని చెప్పి గెస్ట్ హౌస్ కట్టించుకుంటున్నారు సార్. ఎవరినడిగి గెస్ట్ హౌస్ కడుతున్నారు? మిమ్మల్ని ఎవరినడిగి ఇక్కడ గెస్ట్ హౌస్ కడుతున్నారు? వాస్తు ప్రకారం ఈశాన్యంలో చెట్లు ఎత్తుండొద్దని చెప్పిన కదా, మరెందుకు నరికించలే సార్? నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎవరి పర్మిషన్ తో ఇక్కడ గెస్ట్ హౌస్ కడుతున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పకుంటే నొరుకుతా. ఏయ్ లేవండి, లేవండి, ఇక్కడి చెయ్యి, వెళ్ళండి. చూసుకోండి, ఆగుండ్రి. ఎవడి ఆఫీసర్ అయితేనే వానయ్య పర్రి అయితేనే నా జాగలోకి వచ్చి నన్ను బొమ్మంటాడ్రా? వీనికేమన్నా లివర్ ఉబ్బిందా, కూర విరిగిందా? షట్ అప్. ఏజెన్సీలో నీకు భూమి ఏంట్రా? నీ కులమేమిటి? నీ జాతి ఏమిటి? కొండరెడ్డికి పుట్టావా లేక కోయ జాతికి పుట్టావా? సవరణకు పుట్టావా, జాతాపులకు పుట్టావా, అమ్మా బాబు లేకుండా అడవికి పుట్టావా? మా అయ్య ఎవరనుకుంటున్నావురా? సర్దార్ జగ్గారాయుడు. సర్దార్, సర్దార్, సర్దార్. ఎవరికి సర్దార్? ఏ ఊరికి సర్దార్? వాడు సర్దార్ అయితే నేను సర్కార్. ఈ సర్కార్ కి సల్యూట్ కొట్టి పొమ్మని చెప్పరా మీ సర్దార్ ని. సర్దార్ అంటే పులిరా, పులి. పులి ఊరికైనా పులే, అడవిలోనైనా పులే. మీ బోడి సర్కారీలు మేవాడించే సర్కస్ కి తేరాలురా. చెప్పండి, చెప్పండి, చెప్పండి రా. ఈ జమీన్ అంతా మీ సర్దార్దేనని నొక్కి చెప్పండి. ఈ అడవి, అడవి మొత్తం ఈ సర్దార్దేనని నొక్కి నొక్కి చెప్పండి రా ఆ పాగల్ గానికి. వీళ్ళు లేళ్లు గనక, వీళ్ళు కుందేళ్లు గనక, వీళ్ళు నోళ్లున్న మూగవాళ్లు కనుక మీలాంటి రక్తం తాగే పురుల రాజ్యం చెలరేగుతోంది. ఇలాంటి నక్కల తోడేళ్ల రాయబారం నడుస్తోంది. అందుకే మీ ఆగడా ఆపడానికి ఈ అడవికొచ్చాను. కమర్దార్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి. అదర్వైజ్ బాబు ముందు ఇక్కడి నుంచి పదండి, తర్వాత ఉన్న తర్వాత చూద్దాం. అయ్యా పోదాంపా.
చెట్టులాగా పుట్టల్లాగా అలా సోజ్యం చూస్తూ నిలబడిపోయారే, ఈ సమస్య మీది, ఈ భూమి మీది. మాకు భూములేడున్నాయి దొరా, పోడు చేస్తున్న భూముల్నే పాడు చేసుకుని ఈ భూసాములు కమ్ముకున్నాం. అడవిని అమ్మే హక్కు మీకు లేదు, కొనే హక్కు వాడికీ లేదు. ఇది సర్కార్ ఏర్పాటు చేసిన చట్టం. సర్కారా? అది ఆడుందరా, ఎట్లంటుందరా? ఆ రేంజరే కదా సర్కారు, గా అస్తింటోడే కదా సర్కారు. ఈడ సెట్లన్నీ మేము నాటినాం, కనీసం రాలిపోయిన మామిడి పిందులు, ఎండిపోయిన పుల్లలు ఏరుకునే హక్కు మా గరిబోడికి లేదురా. ఎవరు ఎవరు చెప్పారు మీకు? ఎవరు అన్నారమ్మా మిమ్ము గరిబోళ్ళని? ఎవరు చెప్పారమ్మా మీకు గతి లేనోళ్ళని? ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది, ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది. కొండ కోణ వాగు వంక గూడెం గుడిస పల్లె పాట కలిసి వెరసి అడవే నీదమ్మా, ఈ అడవి మీద హక్కే నీదమ్మా. ఎవరు అన్నారమ్మా మిమ్ము గరిబోళ్ళని? ఎవరు చెప్పారమ్మా మీకు గతి లేనోళ్ళని? కొమ్మ మీది పూలు నీవే 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 నీవే, కొమ్మల్లో కోయిలమ్మ ఆ కోయిలమ్మ నోట మాట నీవే 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 నీవే. ఇప్ప చెట్ల ఇప్ప పూలు, ఇరికి చెట్ల మీది పళ్ళు, తునికి చెట్ల మీది ఆకు, తుమ్మ చెట్ల మీది బంక. ఎవరు చెప్పారమ్మా మీకు గతి లేనోళ్ళని? చెప్పిందమ్మా ఆ మూలికల వైద్యం, జూల 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 జూల. వరమే ఇచ్చిందమ్మా ఆ పోడు వీడు సేద్యం, జూల 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 జూల. అడవిలోను పుట్ట రోడు, ఎట్ట అయ్య పట్టదారు, కోయ చాసి బిడ్డనంటూ మాయ చేసినాడు వాడు. గరిబోళ్ళని ఎవరు చెప్పారమ్మా మీకు గతి లేనోళ్ళని? ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది,
ఎండి విరిగిన ప్రతి పుల్ల మీది కొండ కోన వాగు వంక గూడెం గుడిస పల్లే పాట కలసి బెరసి అడవే మీదమ్మా ఈ అడవే మీద హక్కే మీదమ్మా ఎవరు అన్నారమ్మ మేము గరీబోళ్ళని ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని ఎవడో తోలబెట్టు తొక్కగాడు అయ్యన పిస్తోలతో బెదిరించిండంట అక్కడి నుంచి అందరూ మొగుడు దాగా ముసుగేసుకుని వచ్చిండ్రంట అది కాదన్నా ఊరు ఊరంతా ఆడెంటున్నారు వాడు ఏం చెప్తే గా చేసేటున్నారు దొర దొర సర్దార్ జగ్గారాయుడు దొరంటే ఎవరనుకున్నావురా నిన్ను పుట్టించినోడు నన్ను పుట్టించినోడు మాత్రమే కాదురా ఈ ఏజెన్సీలో ఉన్న కొండెర కొండెగాళ్ళందరూ లేళ్ళైతే మన అయ్య పులి పులిరా అలాంటి పులికి ఇప్పుడు అవమానం జరిగింది ఇప్పుడు మనం ముడుచుకొని కూర్చున్నామంటే ఆ లేళ్ల గిట్టలే రేపు పులి పంజాలవుతాయి వీల్లేదు వాడి అమ్మ బాబు మంచం మీద కలుసుకున్న రోజు మళ్లీ గుర్తుకు రావాలి ఆఫీసర్ గారు ఈ భూమి మీద పుట్టిన రోజే మర్చిపోవాలి పదండ్రి ఇప్పుడే అడవికి వెళదాం షికారీ చేద్దాం ఆఫీసర్ గారి కాళ్ళు చేతులు విరిచేసి ఆ మంటాన్ని నక్కలు పీక్కు తినేలా చేయకపోతే ఈ గడికి తిరిగి రాను ఈ దొరకి కొడుకునే కాను పదండ్రి బయలుదేరుతున్నాను రేపు ఉదయానికి అలా హైదరాబాద్ లో ఉంటాను థ్యాంక్ యూ సార్ మంత్రి రాజీనామా రగడతో ప్రభుత్వం కదిలింది అది మంచిదే ఈ అడవికి సంబంధించిన పాత రికార్డ్స్ నేను తీసుకెళ్తున్నాను గిరిజనులు కాని వాళ్ళు సొంతం చేసుకున్న భూములన్నీ తిరిగి మీకే స్వాధీనం చేయిస్తాను పోడు భూములు మీకే పంపకం చేయిస్తాను కానీ మీరందరూ ఒకే మాట మీద ఉండాలి స్వార్థపరులు ఎరచూపే పైసా కోసం సారా కోసం జాతిని తాకట్టు పెట్టే నీతి తక్కువైన పని మాత్రం మీరు చేయకండి వస్తాను ఏంది పెద్దయ్యా అదేనమ్మా మనకి సాయం చేసే పారిష్ ఆఫీసు దొరిని సంపరీకి ఆ దొరచుండు ఏ దొర ఆడేనమ్మా ఆ గన్ డ్రైవర్ జగ్గారాడి దొరలేడు ఆడి పెద్ద కొడుకు అదిగా దొరనా కొత్త గా ఆఫీసర్ గాడు పట్నం బయలుదేరుతున్నాడని గాని బయలుదేరి వెళ్లిపోయిండని గాని ఒక్క ఫోన్ చేసినారా మీరు నాకు నన్ను ఇంత దూరం రప్పిస్తారా అడవిలో దున్నపోతులు తిని అడవి దున్నలా ఒళ్ళు పెంచినవు గాని ఆవగిన్నంత దిమాకున్నాదిరా నీకు ఇప్పుడు మించింది ఏముందిరా ఆడు పట్టణం నుంచి రేపు బయలుదేరుతాడు మనం ఎదురుల్లి ఎదుర్దాం వాడు గీడనే ఈ అడవిలనే మా అయ్య ఇజ్జత్ పరేషాను చేసిండు అందుకే ఈ అడవిలనే వాడి కాయాన్ని కబేళాకు పంపించాలి అప్పటి వరకు నేను ఈడనే ఉంటా ఈడనే తింటా ఈడనే పండుతా ఏం జరగలే మీరంతా గట్ల గుడ్ల పగించి చూస్తుంటే పర్యట జరిగింది మే మీరు వచ్చారు కదరా అరే చూప్ ఇష్టపడి ఇకిలించడం కాదు మే రేప్ చెయ్యాలి అయినా ఈ అరుపులు కేకలు అన్ని మామూలేరా ఈ రేపులో మీరు ఒక పని చేయండి రమయ్య కూత వేటు కందనంత దూరంలోకెళ్ళి మందు కొట్టండి యాచ్ చెయ్యండి మళ్ళీ నా కంటికి కనపడకూడదు నేను అరిచినా కేకలేసినా రాకూడదు మళ్ళీ చెయ్యకే అరచు
చావచ్చివే నువ్వు. మా అక్క బతికుంటే నీకు మర్దన్ని చచ్చింది గనక ఇప్పుడు నేను నీ చావుని. ఏ అక్కకు చెల్లివే? నా చిన్నప్పుడు నీ జాతకం కోసం ఎవరి మెళ్ళో తాళి కట్టావో కదే. నా చిన్నప్పుడు కొండ మీద నుంచి ఎవరిని కిందకు తోసావో గుర్తు తెచ్చుకో. అది నా అక్కరా, ఆ అక్కకు నీ చెల్లిని. చెప్పు, నీకు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగబ్రా. చెప్పరా, మైనర్ బాబుని చంపిందెవరా? చెప్పు. ఆగుండ్రి తరా, ఆగుండ్రి. మైనర్ బాబుని చంపిందెవరో తెలుసు తరా, నాకు తెలుసు. నీకు తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదురా? ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? ఏ గడ్డ నోట పెట్టుకున్నావురా? చెప్పు, ఎవరు చంపారో చెప్పు. చెప్పరా? నా బిడ్డ తోరా మైనర్ బాబుని చంపింది. నీ బిడ్డ? అవును తోరా, నా బిడ్డే మైనర్ బాబుని చంపింది. అవును తోరా, నేనే చంపాను. నన్ను తీసుకెళ్ళండి. అనుకున్నా, నేనప్పుడే అనుకున్నా ఖచ్చితంగా నువ్వే చంపుంటావని. చంపలేదురా, దీనికి మద్దెప్పింది, గాలి సొక్కింది. నాకంతా బాణమతి మంత్రం చదివిద్దామని గుడికి తీసుకెళ్లి ఇప్పుడే తీసుకొస్తాడా? కాదు, నేనే చంపింది. రే బాణు, ఏది రాది? నన్ను కాపాడికి నువ్వు కట్టుకట్టాలనుకెళ్తావా? త్వరా, నేనే చంపినా. లేదు, అబద్ధం. మా అక్క అబద్ధం చెప్పింది. నేనే చెప్పింది. నువ్వు ఎట్ట చంపుతావురా? నీకెట్ట సాధ్యం అవుతుందిరా? ఏ, ఎందుకు చంపలేను తోరా? గప్పుడు తోడేళ్ళని చంపలే, గంతకు ముందు అడవి పందిని చంపలే, గట్లానే చంపిన. ఎలుక్కోటు పేద ఎలుక్కోటు. నెల రోజుల ముందు మా పొలానంతా నాశనం చేసినది. 15 రోజుల ముందు మా పశువులన్నింటినీ చంపేసింది. 2 రోజుల ముందు మా తమ్ముడిని కూడా ఇచ్చుకెళ్లిపోయింది. దానికోసమే కాపు కాస్తాడా?
రాత్రి అదే ఎలుగుడ్డ అరుపులు, ఆటల్లాంటి అరుపులు వినిపించిన. గురి చూసి బాణం దబాయించి పొదల్లోంచి ఎలుగుడ్డు పారిపోతా ఉంటే ఎంటబడి ఎంటబడి బాణాలు వదిలిన. తీరా చూస్తే అది ఎలుగుడ్డు కాదోరా, మైనర్ బాబు పొరపాటును చంపినా దోరా, నేనే చంపినా. అవును, ఆ పోరగాడు చెప్పింది నిజం, ఆడే చంపినా. ఆ దొరబాబు చంపింది నేనే, నన్ను తీసుకోండి. వీళ్ళంతా నన్ను కాపాడికి నా చుట్టూ దడి కడుతున్నారు. నన్ను తీసుకోండి, నన్ను తీసుకోండి. చుక్క అబద్ధం ఆడుతోంది. ఈ హత్యకు నేనే ఐ విట్నెస్. ఈ కుర్రాడే మైనర్ బాబుని చంపాడు. మరి అది చంపేనట్టుంది? లేదు బాబు, మా సుక్కమ్మి మూడు వాళ్ళంటే ప్రాణం బాబు. కుందేళ్ళు చచ్చిపోతే ప్రాణం విలవిల్లాడిపోయింది. ఎక్కడ మా బుడ్డోడు ప్రాణాల మీదకి వస్తుందోనని ఆ నేరం తనే చేశానని తన్ని ఎత్తి మీద వేసుకుని మీతో అబద్ధాలు చెప్తుంది ద్వారా. కావాలంటే మా గూడు పొలందరినీ అడుగుంటారు ద్వారా. మైనర్ బాబును మా బుడ్డోడే చంపిండు ద్వారా. అవును బాబు, అమ్మాయి మీద బాబు మైనర్ బాబును చంపింది నా బిడ్డే బాబు. విన్నారుగా, కుర్రాన్ని తీసుకెళ్ళండి, ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ లో ఉంచండి, ఎఫ్ఐఆర్ రాయండి, కేసు ఫైల్ చేయండి. అది కాదు సార్. షట్ అప్, పై ఆఫీసర్ గా చెప్తున్నాను, డూ వాట్ ఐ సే, తీసుకెళ్ళండి. పదా అక్క, పోయొస్తానక్క. సారు, నువ్వంటే అక్కకు చాలా ఇష్టం. అక్కని మనువాడతావు కదూ, మనువాడి ఇడికెళ్ళి దూరంగా తీసుకుపో. నువ్వు మనిషి అనుకున్నాను కాదు, మృగాలివి, వాళ్ళకన్నా పెద్ద మృగాలివి. నా పేగు నొక్కి ఆ పసిపిల్లోని జైలుకు పంపిస్తావా? అధికారం చేతిలో ఉంది కదని అబద్ధాన్ని నిజం చేస్తావా? చెయ్యి, బాగా చెయ్యి. ఇది ఒక అందుకు మంచిదే. రాత్రి యాటాడి ఒక జంతువు చంపిన, ఇంకా యాటాడడానికి రెండున్నాయి. ఆ రెండింటిని రాత్రి రాత్రి సంపిస్తానో చేస్తాను. ఎందుకు చంపినా గాలి చెప్పుకుంటాను, నా భారాన్ని విడిపించుకుంటాను. ఆగు, అరెస్ట్ చేసిన నేనే వాణ్ణి విడిపిస్తాను. కక్షతో కావాలని నువ్వు వాణ్ణి చంపేవు అన్నావంటే నీకు ఉరిశిక్ష వేస్తారు. పసివాడు పొరపాటున బాణం వేశాడు అంటే క్షమించి వదిలేస్తారు. అందుకే వాళ్ళ నాతో మాట్లాడి నేనే ఈ పని చేశాను. చూడు చుక్క, హింసకు హింసే ప్రతీకారమైతే మానవజాతి మసైపోతుంది. మానవత్వం, మాతృత్వం కలబోసిన బొమ్మే ఆడది. ఆ ఆడది పగతీర్చుకునే ఆయుధమైతే సృష్టికే అర్థం మారిపోతుంది. కానీ నా వాళ్ళని కాల్చి బూడి చేస్తే ఏమైంది? ఎవరు అనుకున్నారు? నాకు అమ్ముందా, అయ్యున్నాడా, హక్కుందా, ఎవరు లేరు. నా వాళ్ళందరినీ ఆ దొరగాడు పొట్టని పెట్టుకున్నాడు, పొట్టని పెట్టుకున్నాడు. నాకెవ్వరు లేరు. నాకంటే మడిసిన మొట్ట గుడి సంతతి నువ్వు. నా కొడుకులు తప్పినవంటే నమ్మ నీకి? నేనేమైనా జంగిల్లో పడగలగా అనుకున్నావురా? చెప్పు, ఎవడు నా కొడుకులు తప్పింది? చెప్పు, ఎవరు? రా, సుక్కమ్మనే ఒక తిక్కల పోరి ఉంది. గది నేనే చంపినా, నేనే చంపినా అని లొల్లి చేస్తా ఉంటే ఆ ఆఫీసర్ వచ్చి నోరు మూసి. ఇదే దొరా, దీని కొవ్వు కాగిపోతాంది. మైనర్ బాబును చంపింది ఖచ్చితంగా ఇదే దొరా. గిదే గిదే అని గదమాయిస్తావేంద్రా? నేనే చంపినానని ఆడ ఆడ జమాయించి చెప్పలా? అవును, నేనే నేనే చంపినా. నువ్వు చంపినావే నా కొడుకును, నువ్వు చంపినావే.
చంపింది. కొండ ఎలుకలను తెప్పించండి, ముదిరిన తొండలను తీసుకెళ్ళండి, కుమ్మరి పురుగులతో దీని బొడ్డును దొలిపించండి. ఎందుకు ఇది నా కొడుకును తంపిందో కక్కించండి. చెప్పమే చెప్పు, ఎందుకు చంపినవే? అసలు ఏం చిత్రం జరిగింది? తొక్క ఎర్రగా ఉన్న పిక్కవని నా కొడుకుని తాన చేరుంటాడు. చెప్పు ఎందుకు చంపినావు? చెప్పు చెప్పవే. మాతంగి కన్నె లెక్క మా వాణి మగతనం మీద నువ్వు మోసపడితే అటు ఒప్పుకోకుంటే కచ్చగట్టి వాణి చంపినావా? చెప్పు. నా ఆశల రాజుని చంపినావు కదే, నా ఇంటి దీపాన్ని హార్పినావు కదే, నా రాజకీయ పార్టీకి కాబోయే వారసుని నిలువునా కూల్చినవు కదే. ఏడుస్తున్నావురా, ఏడుస్తున్నావురా దొరా? ఎనిబోతికి ఆడన ఏడుపో సోదరా. ఏడవరా, బాగా ఏడవరా, గుడ్డని పొగిలేటట్టు ఏడవరా, కొండ మీద బండరాయి దొల్లినట్టు నేల మీద పడి పొర్లి పొర్లి ఏడవరా బద్మాష్. ఏడేళ్ల పిల్ల, ఇదే ఏడుపుని ఇక్కడ ఇక్కడ ఈ కడుపులో కుక్కుని బతికింది కదరా. ఎందుకు నీ చావుని చూడటానికి అడవిలో లేడిని కొట్టినట్టు పిచ్చి కుక్కని పట్టినట్టు ఉచ్చు బిగించారు కదరా బాగా. తిరగరా, వెనక్కి తిరిగి నీ వీపుని ఒక్కసారి చూసుకో, నీ గతాన్ని గుర్తు చేసుకో, నీ పాపాన్ని యాద చేసుకోరా కుక్క. నీ కొడుకు అరి చేతిలో గీత వంకర తిరిగిందని, జాతకం బాలేదని మా అక్క మెళ్ళో తాళి కట్టించి దాని మరణ యాత్ర పెట్టి మారకొచ్చేసి మారకొచ్చేసి చంపారు కదరా. మీ నోళ్లలో ఊర గేదెలు ఒత్తలు పొయ్యా. చెల్లి చెల్లి అని అరుస్తూ నా కళ్ళ ముందే చనిపోయిన మా అక్క గుర్తు ఇంకా ఏ కళ్ళలోనే ఉందిరా. ఆగురినే గుర్తు పెట్టుకుని ఉంచుకున్నాను. నీ కొడుకు నా కంట పడేసరికి నా అమ్మల పొదిలో ఎన్ని బాణాలున్నాయో అన్నిటినీ సారించి సారించి నేనే చంపినాను. కథ అయిపోయిందనుకోవద్దు, చంపుతా నిన్ను నీ కుటుంబాన్ని. దీన్ని కాళ్ళు చేతులు కట్టి తల కిందులుగా వేలాడ తీసి కింద కష్టం పెట్టి చంపేయండిరా. తీసుకోండి పైకి గుండండి. అరే చూ, ఇంకా చూస్తాను ఏందిరా, అంటించండి. Ah!
నరస్తం సార్, వీడి దారుణం చేస్తాడని హైయర్ అఫీషియల్స్ కి పిటిషన్ పెట్టాను. వీళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు సార్. వీడిని ఇలాగే వదిలేస్తే నిప్పు లేకుండానే అడవి లాంటి చేస్తాడు సార్. అరెస్టం సార్, టేక్ హిమ్ టు కస్టడీ. సారీ మిస్టర్ విజయ్, ఆనవాయితీగానే మీరు సస్పెండ్ అయ్యారు. లుక్ మిస్టర్ విజయ్, ఏ అధికారానికైనా కొన్ని హద్దులుంటాయి. మీరు వాటి మీరే ప్రవర్తించారు. ఒక టెర్రరిస్ట్లా, ఒక ఉగ్రవాదిలా రెచ్చిపోయారు. లిటరల్లీ యూ హ్యావ్ యాక్టెడ్ యాజ్ అ టెర్రరిస్ట్. హ్యాండ్స్ ఆన్ ఆల్, యు ఆర్ సస్పెండెడ్ అండ్ రిలీవ్డ్. నో సార్, నో, ఐ విల్ నాట్ రిలీవ్ మై సెల్ఫ్, ఐ జస్ట్ రిజైన్. వాట్ డు యు మీన్? అధికారానికి హద్దులుంటాయి గాని అమాయకుల్ని ఆదుకోవడానికి ఉండవు సార్. సేవకు ఆంక్షలు పెట్టి సస్పెండ్ చేస్తే రిజైన్ చేయడం కంటే మంచి మార్గం వేరే లేదు సార్. బట్ వన్ థింగ్ సార్, నేను ఈ యూనిఫామ్ ని మాత్రమే తీసేస్తున్నాను. నా కంఠంలో ఊపిరుండగా ఈ కారడవిని విడిచిపెట్టాను, ఈ మ్యానిటర్స్ ని వదిలిపెట్టాను. పెద్దయ్యా, అన్నమాట నిలబెట్టుకోలేకపోయాను. నీ బిడ్డను విడిపించి తీసుకొస్తాను అన్నాను. విడిపించాను, తీసుకొచ్చాను, కానీ ప్రాణాలు లేకుండా తీసుకొచ్చాను. నన్ను క్షమించు పెద్దయ్యా, క్షమించు. నీ బిడ్డ చావుకి కారణం నేనే, నేనే పెద్దయ్యా. యుద్ధం అంటూ మొదలైనాక ఎవడో ఒకడు చావాలి కదా దొర. అది నా కొడుకే అయినందుకు మా జాతికి నాకు ఎంతో గర్వంగా ఉంది దొర, ఎంతో గర్వంగా ఉంది. పెద్దయ్యా, పోయిన నీ బిడ్డను నేను తిరిగి తీసుకురాలేను, కానీ ఈ క్షణం నుంచి నేను నీ బిడ్డను, నీకు బిడ్డలేని లోటు నేను తీరుస్తా, నేను తీరుస్తా బాబు. అవును పెద్దయ్యా, నీకు అండగా ఉన్నానని నన్ను అడ్డు తొలగించుకోవడానికి ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఉద్యోగాన్ని వదిలేశాను. మీలో ఒకటిగా, మీ జాతిలో ఒకటిగా మీతోనే ఉండదలుచుకున్నాను. కానీ నేను ఇక్కడే ఉంటే మీ జాతికి ఎవరో ఒకరు మచ్చ వేస్తారు. నీకెవరికి అభ్యంతరం లేకపోతే చుక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటాను.
தாயும் தத்தையில் அம்பாடி பாடியா குணம் ஏ பாப்பு பஞ்சாபத்தா ஏ குங்கிலி ஏ கவுளி இதே 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 ஏ சுகினி ஏ காந்தி இதே 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 ஹே பாபு
ఆఫీసర్ గారు వస్తారు అమ్మంటున్నారు, వెంటనే పంపించేస్తారట. ఇప్పుడే వచ్చేస్తాను. నమస్తే దొరా. ఏమ్రా గూడం గూడం మొత్తం గదిలో వచ్చారు, నిన్న పెళ్లి చేసిరు, ఇవాళ వదిలిపెట్టి వెళ్ళిపోయి నా ఏం కథ. అయ్యా గారు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతాం. మాట్లాడుతున్నాడు సార్. లేదురా, రేత్రి జవాన్లు వచ్చిండ్రు, కొత్త ఆఫీసర్ ఇవాళ వచ్చి ఛార్జ్ తీసుకుంటారు, గానికి రికార్డు చూపించాలని తోల్కపోయిండ్రు. పల్లరాలే ఇడిగా తీసుకొచ్చిరా. ఏమ్రా వచ్చిండు సార్, ఫైల్ అన్ని అప్పచెప్పిండు, హైదరాబాద్ పోయిండు. హైదరాబాద్ వెళ్ళిపోయిందా? రాత్రి కూడానికి రాలేదోరా. గిరిజన భూములు కొట్టేసి దానికి దీన్ని పెళ్లి చేసుకున్నాడు, ఆడి కులపదాన్ని పెళ్లి చేసుకోవడానికి గుట్టు చప్పుడు కాకుండా చెక్కేసింటాడు. ఎందుదోరా మీరు మాట్లాడేది? తమాషా చేయకండి దోరా, ఇది నా బ్రతుకు సమస్య. రాత్రి వెళ్ళినోడు ఇప్పుడు దాకా రాలేదంటే ఆడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? మీకు నా మీద కాపు ఉంటే నన్ను సాధించండి. నా పెనమిని ఏం చేశారు చెప్పండి దొరా, చెప్పండి. ఇదో ఇలా కాళ్ళ మీద పడితే నెత్తికెక్కుతారమ్మా. ఆఫీసర్ గారు, ఆఫీసర్ గారు దేవుళ్ళు అంటాడమ్మా. అని మంచోడు వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. ఏదో అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళి ఉంటాడు, వస్తాడమ్మా. హైదరాములన్నా నాకేదో నాకేదో భయంగా ఉంది. భయం అయితే నీకంతగా భయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఆడ కంప్లైంట్ ఇద్దాం. అడివంతా గాలించిన ఏడా కనిపించలేదమ్మా, చుట్టూ గూడెలన్నీ ఎత్తినాం, ఆడా కనిపించలేదు తల్లి. చుక్కమ్మా చుక్కమ్మా కనిపించారా? రైలు స్టేషన్ ఎత్తికాం చాడలే, బస్ స్టాండ్ లు ఎత్తికాం చాడలే. చుక్కమ్మా 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 కనిపించిందా? అగుపించిండమ్మా. ఎక్కడ గాడు ఉండడమ్మా? కంట్రీ చూపిస్తా. ఎవరి మీద దాడి చేయడానికి ఇలా కట్టకట్టుకుని బయలుదేరారు? ఏ కొడుకు మా ఆఫీసర్ గారి తల తరిగి ముండింగా మిగిల్చాడో ఆడి తల నరకడానికి. ఎవడు మా గూడెం వాడబడుచు పారాన్ని రక్తంతో రంగరించాడో ఆడి రక్తం కళ్ళ చూడడానికి. డోంట్ టాక్, చచ్చిందెవరో చంపిందెవరో తేల్చడానికి మేమున్నాం, మా డిపార్ట్మెంట్ ఉంది. అబ్బో
ఉన్నారండి ఉన్నారు. జాతర అయిన తర్వాత జాకెట్ ముక్కలు ఏరుకోడనుకున్నారు. శవం వెళ్ళిన తర్వాత చిల్లర ఏరుకోడనుకున్నారండి. త్వరగాళ్ళకి ఊడిగా తీరికున్నారు, మాకు నేను తీరికున్నారు. అసలు ఆ లోయలో తల లేకుండా మండింగా పడి ఉన్న ఈ శవం మీ ఆఫీసర్దే నేను ఎలా చెప్పగలవు? మీకు తెలీదా, మీకు తెలీదా ఈ శవం ఎవరిదో? మీ పళ్ళాల సాక్షిగా, మీ బిడ్డల సాక్షిగా, మీరు నమ్మే ఆ దేవుళ్ళ సాక్షిగా మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి, ఈ శవం ఎవరిదో మీకు తెలీదు? అతి ముమ్మాటికి ఆ ఆఫీసరు గాని శవమే. నేను పీక నరికిన మొండవే, ఏం పీకుతారా? సవటకారి సట్టము, సతగాని శాసనము, ఆమె చెయ్యొద్దని, ఆనికేమైనా జరిగితే బాధ్యత నాదని లక్ష్మణ రేఖకి సార్రా. ఆడి తల నరికి మొండ్యాన్ని అడవిలో పారేసి శిరసు తీసుకొచ్చి నరుడు చూడని నా నట్టింటి నేల మాడిగలో పెట్టినా, రావణ గీత గీసిన రే అగో గాడ చూడండి, కాతల దొరికితేనే కేసు, మొండాన్ని చూపితే కేసు మొండి కేసుద్దని తెలియదనుకుంటా దానికి. చెప్పండి చెప్పండి రా. రుజువులు సాక్ష్యాలు ఎవరికి కావాలి, ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి. పండి కోర్టుకు పోయి ఏం చెప్పుకుంటావో చెప్పు. ఆగడం మా కొండల మా కోనల
తెగనంటోంది, తాడి తెగను అంటోంది. రాకాసి నీ పేరే రాజకీయమా, నీ నాలుక తెగ్గోతే బాడులేడని ఇంత నీచమా. అయ్యా, ఊరు దొరలు పోలీసు దొరలు దొంగలై నా మెళ్ళ పుస్తి కట్టిన నా పెను పెడతాలని నరికేసి ముండాని పారేశారు. పెనవిడి చనిపోయిన 10 రోజులకి తాళి తెచ్చాలి, ముట్టు చెరపాలి, అది ఆచారం అయ్యా. తలను దాచేసి ఈ ముండ నా పెనవిడిది కాదంటున్నారు. అసలు ఆ పెనవిడి బతుకున్నాడా చనిపోయాడా? ఈ తాళి ఉంచాలా తెచ్చాలా, పొట్టు ఉంచాలా చెరపాలా, ఏం చేయాలయ్యా? అది మీరే తెల్చాలి. అలా తేల్చకపోతే నా పెనవిటిలాగే నేను కూడా ఇక్కడే ఇక్కడే పీరుగైపోతానయ్యా, పీరుగైపోతాను. చెప్పండి అయ్యా, చెప్పండి. యువర్ ఆనర్, ఈ కేసు పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయి. తలలేని ముండెం తన భర్తదని ఈ చుక్కమ్మ వాదన. కానే కాదు, అసలు అందుకు సాక్ష్యాధారం లేవన్నది గౌరవనీయ పోలీస్ శాఖ వారి వాదన. అయినా మానవతా హృదయంతో కోర్టు వారు ఈ కేసును అడ్మిట్ చేశారు. కానీ అసలు తలకాయలేని శవంలాగే ఈ కేసుకు కూడా తలా తోకలేదు. అందుకని ఈ కేసును కోర్టు వారు పూర్తిగా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. మీ తరఫున వాదించడానికి వకీలు ఎవరైనా ఉన్నారా అమ్మా? హాజరు హూ జనాబ్. నమస్కార్, ఆదాబ్. వకీల్ భీమ్లా. పేరు చివరులులా ఉందని రాంగ్ రూట్ లో భీముడ్లాగా పిడిగుద్దులు లాయరనుకోకండి. మా జాతి పెట్టిన పేరు. కమ్ టు ద పాయింట్. ఈ అమ్మి నా భర్తని చంపారు. చంపిన వాడిని అరెస్ట్ చేసి శిక్షించి నాకు న్యాయం చేయండి అంటుంది. అసలు చచ్చిన వాడు నీ భర్తే కాదు. తలలేని ముండంతో కేసు పెట్టడానికి వీల్లేదు, పోమంటున్నారు మన పోలీసు సోదరులు. మంచివాళ్లు, రాజనీతి కలవాళ్లు, అంతకు మించి నిజాయితీ కలవాళ్లు. అండ్ సో యువర్ ఆనర్, డిపార్ట్మెంట్ తరఫున సాక్షులుగా మిస్టర్ సెబాస్టియన్, అసిస్టెంట్ ఫకీర్ రాజు, ఫారెస్ట్ ఆఫీసర్స్ ని సాక్షులుగా ప్రవేశపెట్టమని కోరుతున్నాను. మీరు తీసుకెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్ కనిపించట్లేదు, ఏమయ్యాడో చెప్పండి అని గిరిజనులందరూ వచ్చి మీ దగ్గర అడిగారా? అవును. ఏమ్మా మీ ప్రశ్నకు ఈ ఆఫీసర్లు ఇచ్చిన జవాబు? రాత్రి హైదరాబాద్ నుంచి కబురు వచ్చింది, ఫైళ్లు తీసుకుని వెళ్లారు అని అన్నారయ్యా. అన్నారా? అన్నాం. అనడమే కాదు సార్, ఆయన తీసుకువెళ్లిన ఫైల్స్ హైదరాబాద్ లో మా డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. అంతేకాదు, ఆయన మా ఆఫీసర్లతో ఆ రాత్రి ఆ పగలు గడిపాడు, అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటాయి ఉంటాయి. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయాల్సిన ఆఫీసర్స్ కాదు, హైటెక్ సిటీలో ఇంజనీర్స్ గా పనిచేయాల్సిన వాళ్ళు. ఇటు కాసిమెంట్ లేకుండా గోడ కట్టే హైటెక్ టెక్నీషియన్లు. మరి చుక్కమ్మ ఎందుకురా? బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా తన భర్తని ఎవరో చంపారు, అడవిలో పడేశారంటుంది. అదే సార్ మేము చెప్పేది. అది ఆ ఆఫీసర్ గారి శవం కాదు సార్. అయితే ఆ శవం ఎవరు? తెలియదు సార్, అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే హైదరాబాద్ కెళ్లిన ఆఫీసర్ అదే ఈ చుక్కమ్మ భర్త, చావలేదన్నమాట, ఇంకా బ్రతుకున్నాడన్నమాట. అదే సార్ మేము చెప్పేది. కరెక్ట్ కరెక్ట్ యువర్ ఆనర్.
వీళ్ల వాదంతో నేను ఏకీభవిస్తున్నాను. అది ఆఫీసర్ శవం కాదు. ఓయ్, నువ్వు మా తరపున వచ్చావా ఆడ తరపున వచ్చావా? ఆగవయ్యా, ఆ శవం ఆఫీసర్దైతే వాడు హైదరాబాద్ ఎలా ఉంటాడు? అవును సార్, ఎలా ఉంటాడు? ఫైల్స్ ఎలా సబ్మిట్ చేస్తాడు? ఎలా సబ్మిట్ చేస్తాడు సార్? ఆ రాత్రి పగలు అక్కడ ఎలా గడుపుతాడు? అదేగా సార్ మేము చెప్తా ఉండేది. నా రెండో కేసు కూడా తిరుపతి కొండెక్కేటట్టుంది. కొండెక్కడం ఏమిటి మహాప్రభు, ఎక్కేసింది. ఇక మీరు దయచేయడం బెటర్. వాట్ యువర్ ఆనర్, ఐ హావ్ వన్ లాస్ట్ పాయింట్ టు మేక్. చావని ఆఫీసర్ హైదరాబాద్ వెళ్ళడం నిజమైతే, ఆఫీసర్లతో ఆ రాత్రి గడపడం నిజమైతే, ఆ ఆఫీసర్ ఏమయ్యాడు? వాడిప్పుడు ఎక్కడున్నాడు? ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇన్ని తెలిసిన వీళ్లకి ఈ విషయం కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆఫీసర్ని తీసుకెళ్లింది వీళ్లే కనుక 48 గంటల్లో ఆఫీసర్ని కోర్టులో హాజరుపరచాలి. ఇదిగో హ్యాపీయస్ కార్పస్ పెటిషన్. హ్యాపీయస్ కార్పస్ ద్వారా 48 గంటల్లో ఆఫీసర్ని తీసుకొచ్చి కోర్టుకు అప్పగించవలసిందిగా డిపార్ట్మెంట్ ని ఆదేశించడం. అన్ని కాదు, మీ ఇద్దరి తలలు తెగ నరికి కొట్ట గుమ్మానికి దిష్టికాయ లెక్క గట్ట. ఇంకా పీలుగు ఆఫీసరు గానిది కాదు అని చెప్పమన్నా గాని ఆఫీసరు బతికే ఉన్నాడు. ఆడు పట్నం పోయిండు, ఆడిని బండెక్కిచ్చినాం, ఆడిని పండ పెట్టినాం, ఆనయ్య పిర్రె పెట్టినాం అని చెప్పమన్నారా? దొరుకుతా చెప్పకపోతే ఈ కేసు నిలిచేటట్లేదు. ఇప్పుడు ఆఫీసరు గాన్ని 48 గంటల్లో అప్పజెప్పమన్నారు. ఏడ నుంచి తీసుకొస్తావురా? నీ అయ్య నోట్లో పచ్చగడ్డి వెంట ఏడ నుంచి తీసుకొస్తావు. తలకు జుట్టుకుంది మా డిపార్ట్మెంట్ కైతే డొంకలో ఆంబోతులా మీరెందుకండి రంకెలేస్తారు చండాలంగా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మీరు తడిగుడ్డ వేసుకుని పడుకోవాలి చండాలంగా. దానికి తగిన గ్రౌండ్స్ నేను తయారు చేసుకొచ్చాను. రైట్, ఇంట్లో ఉండే తలను తీసుకెళ్ళండి. ఇది ఆముండెందేనని చెప్పండి. ఆ చచ్చింది ఆఫీసరేనని తేల్చి పారేయండి. అడవికి నిప్పు పెడితే బుక్కల్లో నుంచి బయటకు వచ్చాయంట నక్కలు. ఆఫీసర్ని తీసుకురాకపోతే రాంగ్ రూట్ లో కటకటాలు వెనక వెళ్తారని బెదిరిస్తే తలను తీసుకొచ్చి అప్పగించారు డిపార్ట్మెంట్ వీరులు. సో యువర్ ఆనర్, శవం ఆఫీసర్దే అని నిర్ద్వంద్వంగా తేలిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు. నా పెనివిటిని చంపిన ఆ రాక్షసుడెవడో అది తెలియాలి. తన ప్రాణానికి ముప్పుందని తనకేమైనా అయితే ఆ జగ్గారెడే కారణం అని పిటిషన్ పెట్టాడు నా పెనివిటి. నా పెనివిటిని చంపింది ఆ జగ్గారెడే. అతన్ని ఖైదీ చేస్తారా? మీరందరూ ఇంటి చుట్టుముట్టండి. లోపల నుంచి ఎవరిని బయటకు వెళ్ళనివ్వకండి. అలా వెళ్లాలని ఎవరన్నా ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. సంచెళ్ళేస్తారా? సింహాన్ని భూమిలో పెడతారా? రండ్రా, రండి. ఎవడి రొమ్ములెనక దమ్ములున్నాయో ముందుకు రండి. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి చండాలంగా? ఇలా కోర్టు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉంటే దేశంలో ఉండే జైళ్లన్నీ చాలా మంది దేశ నాయకులతో చండాలంగా నిండిపోయి ఉండేవి. ఎస్ సార్. మరి చెయ్యకపోతే అడవడంతా ఎందుకు? జనం కోసం, పత్రికల కోసం, కోర్టు కోసం. గట్లయితే ఏం చేయాలి? మూటామూలె సర్దుకోవాలి. కొన్నాళ్ల పాటు ఏ నేపాల్కో మలేషియాకో టూర్ పేరు మీద పారిపోవాలి చండాలంగా. అమ్మా అమ్మా, చుక్కమ్మ తల్లి, ఈ సంగతి విన్నావా అమ్మా? జడ్జి గారు చెప్పినట్టు దొరని పోలీసులు ఖైదు చేయలేదమ్మా. 10 రోజులకు ముందే ఇతర దేశాలకు వెళ్లిపోయినట్టు తప్పుడు కబురు చెప్పించారు. రాత్రికి రాత్రే ఇతర దేశాలకు పంపించేశారు. కళ్ళ ముందంత ఘోరం జరుగుతుంటే ఈ కోర్టులు ఎందుకు? న్యాయం గెలిచిందన్న సంబరం ఎందుకు? ఓడిపోయా, పూర్తిగా ఓడిపోయా. కాదు, ఇప్పుడే ఇప్పుడిప్పుడే మీరు సాంఘికంగా, నైతికంగా, మానసికంగా గెలిచారు. ఊహించిన ఒక వీరుని కంఠం, 1000 గొంతుకల విప్లవ శంఖ, పతిత దళిత జనరణ హుంకారం, ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం,
అనాథులంతా, అశాంతులంతా, అభాగ్యులంతా, అనేకులింకా తీవ్ర ధ్వనితో, దీర్ఘ శృతితో విప్లవ శంఖాలు పూరించాలిప్పుడు. తరతరాలుగా అంతరాలు పెంచుకుని అంతస్తులు కట్టిన ఆ గుంట నక్కలు మీ దాటికి భయపడి, మీ దాడికి సిగ్గుపడి వాళ్ళు నరికిన తనను వాళ్లకు వాళ్లే తచ్చిముండ్యానికి చేర్చారు. ఇది మీ విజయం కాదా? కటకటాల్లో పడలేక దొంగల్లా, పిరికి పందల్లా, వట్టి వెదవల్లా ఊరు వదలి, వాడ వదలి, దేశాన్నే వదిలి పారిపోయారు. ఇది మీ విజయం కాదా? ఇక మీరు మీ జాతి ఆర్థిక విజయం సాధించాలి. ఇంతకాలం మీరు ఏ భూముల్లోకి కూలికి దిగి కిరాయి విత్తనాలు చల్లారు, ఆ భూములు మీవి. మీ పేర్లతో రిజిస్టర్ చేయించుకోండి. మీ మాంసపు ముద్దలతో కట్టిన దొర కట్టడాల్ని తిరిగి మీరే ఆక్రమించుకోండి. ఆనాడు అడవిలో అల్లూరి సీతారామరాజు ఏ విధమైన పంచాయతీ రాజ్యాన్ని స్థాపించి ఆదర్శంగా నిలిచాడు, అదే రాజ్యాన్ని మీరు సాధించండి. మీదైన సామ్రాజ్యాన్ని స్థాపించుకోండి. కోర్టులు మీవి, సైనిక బలాలు మీవి, బలగాలు మీవి, పాలకులు మీరే, పాలితలు మీరే. చలో एक नया नया दुनिया को बनाएंगे, जंगल को सजाएंगे,
నన్ను కోసి ఇవ్వని ఏకలవ్యులం, కోసి ఇవ్వని ఏకలవ్యులం. పట పులి సింహాలను అరకలు కడతా, పులి సింహాలను అరకలు కడతా. అద్దం వస్తే జాలింగాళ్ళను అద్దంగా నరికేసి గెలుపు సాధించాలంటే అజ్ఞాతవాసం చెయ్యవలే. పాండవులు అజ్ఞాతంలో ఉండే కౌరవుల్ని సాధించారు చండాలంగా. ఇలా దొంగచాటుగా ఉండా ఉండవలే ఉండవలే చండాలంగా. మెతుకు మెతుకు తిని శకుని తన కక్ష సాధించుకున్నాడు మహాభారతంలో. దుర్యోధనుడంతటి వాడు చండాలంగా చెరువులో దాక్కున్నాడు ప్రతీకారం తీర్చుకోవడానికి. పరువు బ్రతకాలంటే కోరికను చంపాలి, కోరిక బ్రతకాలంటే మీరు చావాలి. ఇప్పటికే వాళ్లు మీ గడి మీద దాడి చేసి గడిని సొంతం చేసుకున్నారు చండాలంగా. మన వాళ్ళంతా ఏడవన్నారో వెళ్ళి వాళ్ళనంతర్నీ సర్వనాశనం చేయమని చెప్పుండ్రీ. Yeah.
చూసావు కదరా, మా అక్కని చంపా, మా అయ్యను నీలు నా తగలు పెట్టు, నా పెన్నుడిని చంపా. ఆ రోజు కోర్టులో మా ముందు నిలబడలేక పిరికోళ్ళ పారిపోయావు. ఇది మా కోర్టు, జనం కోర్టు, ప్రజా కోర్టు. చెప్పండి చెప్పండి, మీ ఏం చేయాలో? ప్రజలందరిది ఒకటే తీర్పు, ఏళ్ళని ముక్కలుగా నరకాలి, మంటల్లో కాల్చాలి, తలకాయ తీయాలి. ఆమె చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. ఆమె పన్నులు వసూలు చేస్తుంది, ఆమె తీర్పులు చెబుతుంది. ఏమిటిది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టా లేనట్ట? సార్ నాకు అప్పగించండి. నువ్వా? ఆఫ్టర్ ఆల్ ఒక సిఐవి. అడివి చుక్కని ప్రాణాలతో పట్టుకొస్తాను, లేదా నా ప్రాణాలని డిపార్ట్మెంట్ కి బలి చేస్తాను. ఆగండి ఆగండి. ఏయ్ యవత్ర అడివి చుక్క, దానికోసం మీరంతా ఎందుకు రా ప్రాణాలు ఇస్తారు? చెప్పండి రా చెప్పండి. 10 లక్షలు 10 లక్షలు దొరా. ఎన్నో చెప్తావా? చెప్పు 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 చెప్పు. కానీ కత్తి కావాలి దొరా. కత్త? కత్తేంటి? మంగలి కత్తి దొరా. మంగలి కత్త దేనికి? అదే దొరా, నువ్వు 10 లక్షలు ఇస్తానన్నావు కదా, నా నెత్తి మీద బొచ్చంతా గొరిగి నీ 10 లక్షలకి 10 రెట్ల బొచ్చు తిరిగిద్దామని దొరా. హలో హలో. ఎవరు? నేను చట్టం పరిధిలో ఉన్నవాణ్ణి. నీకేం కావాలో చెప్పు. ఒక్కసారి నీతో నేను మాట్లాడాలి. అవసరం లేదు. నాకు అవసరం ఉంది. నీ అవసరం కోసం నేను అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ చుట్టూ మందు పాత్రలు పెట్టండి, కాలు కదిపితే పేల్చి పడేయండి. సుకుమా వద్దు, తొందరపడద్దు, నా మాట విను. ఎవరిని చంప? సుకుమార్ నీతో మాట్లాడడానికి ఒక్క అవకాశం ఇవ్వు. చూడు నేను చెప్పేది విను. నేను పోలీస్ ఆఫీసర్ రావడం లేదు, మామూలు మంచిగా వస్తున్నాను. నేను చెప్పేది నచ్చకపోతే నీకేది కావాలంటే చెయ్యి ప్లీజ్. సుకుమా నా మాట విను. మా వాళ్ళకి ఫోన్ ఇవ్వు. అలాగే. సుకుమా నేను పెద్దయ్యని. పెద్దయ్యా, వాళ్ళందరినీ సోదా చెయ్యి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకో. పోలీసులందరినీ అక్కడే ఉంచి అతనికి మాత్రం గంతలు కట్టి తీసుకో. చెప్పు చెప్పు పోలీస్ దొరా, మాట్లాడాలంటివిగా, 10 నిమిషాలు కావాలంటివిగా చెప్పు. మాట పడిపోయినాదా, నాలుక తెగిపోయినాదా? సుకుమా నువ్వేం చెప్పద్దు, నువ్వేం చెప్పాలనుకున్నావో నేను చెప్తా. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఎందరి గొంతులు కోసినా చట్టాన్ని మాత్రం నీ చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు మృగాలు చేసే పనులు మనుషులు చేయొద్దు, వాళ్ళని విడిచిపెట్టు అని చెప్పడానికి వచ్చావు కదూ? అది కచ్చుకమ్మా. వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేను చెప్తా. వాళ్ళు నేరస్తులు, తప్పు చేశారు, అయినా సరే అయినా సరే వాళ్ళని శిక్షించాల్సిన నువ్వు కాదు, మేము, మా కాకి బట్టలు, మా నల్లగుడ్డలు అని చెప్పడానికి వచ్చావు కదూ? వీళ్ళకి కట్టిన కట్లు విప్పి నీ చేతిలో పెట్టి పెళ్లి కొడుకు లెక్కన నీ అంట పంపిస్తే
వీళ్ళని ఏసీ కారులో కెక్కించి వీళ్ళని కోర్టు తీసుకెళ్లి వీళ్ళకి ప్లీడర్ని పెట్టి బల్ల బుద్ధి వీళ్ళ నిర్దోషులు అని చెప్పేస్తావు, నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావు. రాయ్ పోలీసురా, ఎవరికి తెలియదురా మీ గొప్పోళ్ళ గోత్రాలు. రాయ్ తుపాకీ అంటే ఏమిటో తెలియని ఒక కోయజాతి పిల్ల, సావంటే ఏమిటో తెలియని ఒక కొండ జాతి పిల్ల, చెట్టు చేమ పూలు పళ్ళు తప్ప మీ నీచమైన ప్రపంచం చూడని ఒక గిరిజన పిల్ల, కుందేలు కాలుకి దెబ్బ తగిలితే రక్త బొట్టు చూసి కన్నీటి బొట్టు రాచిన ఒక గిరిజన పిల్ల, ఈరోజున తుపాకీ చేత పట్టి వీళ్ళ గుండెలను చేర్చడానికి ఇక్కడ నిలబడింది అంటే ఈ గుండెల్లో ఉన్న బాధ, ఈ గుండెల్లో ఉన్న కథ మీకేం తెలుసురా, మీకేం తెలుసురా. నువ్వు ఒక పోలీసోడిగా కాదు ఒక మామూలు మనిషిగా వస్తానన్నావే, నీలో చీముంటే నెత్తురుంటే నువ్వు తినేది అన్నమైతే నువ్వు నీ అప్పకే పుట్టుంటే నువ్వు నా స్థానంలో ఉంటే ఇక్కడ జరిగిన గౌరవం నీ జాతిగా జరిగింటే వాళ్ళు వీళ్ళైతే నువ్వేం చేస్తుండేవాడివి, నన్ను ఏం చేయమంటావు చెప్పుదరా చెప్పు. సుఖమా, నేను ఆపినా చల్లారంది నీ పగ, వద్దన్న ఆగనిది ఉద్యమం. ఒకవేళ ఆపితే నువ్వు మహంకాళివవుతావు, ఆ తర్వాత రుద్రకాళివవుతావు. అమ్మవారికి ఆవేశం వచ్చినప్పుడు బలివ్వాలి, తీసుకో బలి తీసుకో. మానవత్వం ఉన్న మనిషిగా చెబుతున్నాను, చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. చంపుతావా, నరుకుతావా, కాలుస్తావా, నీ ఇష్టం. కానీ వెళ్ళు, చంపై. భూమిలో ఉన్న మందు పాత్రలన్నీ పేల్చండి. చుక్కమ్మా, నీ పగ చల్లారింది, నీ ప్రతీకారం తీరిపోయింది. ఈ సృష్టికి మూలం ప్రకృతి, కాని ఆ ప్రకృతిని కనేది కూడా ఒక ఆడది. ఆడది సృష్టించాలే కాని నాశనం చేయకూడదు. నేరమే చేశానో న్యాయమే చేశానో నీ ప్రతీకారంలో నీతిని చూశాను. ప్రపంచంలో ఏ పోలీస్ ఆఫీసర్ చేయకూడని పని నేను చేశాను. నా కళ్ళ ముందే మనుషులను కుక్కల్లా కాలుస్తుంటే చేతులు కట్టుకుని నిలబడ్డాను. నువ్వన్నమాట ప్రకారం నీ నిర్ణయానికి తల వంచాను, కాని ఇప్పుడు నిర్ణయం నాది. ఈ దేశ రాజ్యాంగం చాలా గొప్పది, అది ఏర్పరిచిన చట్టం ఇంకా గొప్పది. చట్టం దృష్టిలో నువ్వు నేరస్తురాలివి, నేను నేరస్తుండే. అందుకే ఇప్పుడు చట్టానికి లొంగిపో, నీతో పాటు నేను కూడా కోర్టులో లొంగిపోతాను. ఆవేశాన్ని అగ్ని కిరీటంగా పెట్టుకున్న అడవి చుక్క తన జాతి క్షేమం కోసం ఆయుధాన్ని వదిలేసింది, చట్టానికి లొంగిపోయింది. ఇది ఆమె కథ. పోలీసు బలగాలతో బందోబస్తుతో అడవి చుక్కని రాజధానికి తీసుకొస్తున్న వార్త సంచలనం సృష్టించింది. కాని ఆ రోజు ప్రకృతి విలయ తాండవం చేసింది. పెను తుఫాను, చెట్లు కూలిపోయాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. మేం ప్రయాణిస్తున్న వ్యాను ఘోర ప్రమాదానికి గురైంది. మేమిద్దరం తప్ప మిగతా అందరూ చనిపోయారు. కర్తవ్యానికి తిరుగుండకూడదని కొన ఊపిరితోనైనా చట్టానికి లొంగిపోవాలని బయలుదేరాం. కానీ ఆ రోజు నేను అక్కడ ఒక రాక్షసమైన దృశ్యాన్ని చూశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు తీవ్రవాద నాయకుల్ని
చెట్లకు కట్టి ఘోరంగా కాల్చి చంపడం నా కళ్ళారా చూశాను. పగబట్టి ఉన్న మన డిపార్ట్మెంట్ కి అడవి చుక్కను అప్పగిస్తే జరిగేది ఇంతేగా? ఏ చీకటి రాత్రిలోన కాల్చేసి ఎన్కౌంటర్ అంటో అలా జరగకూడదు జరగకూడదు. ఆ ఆలోచనే నాలో మార్పు తెచ్చింది. ఆమె గతాన్ని తుడిచేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాను. ఆమె నుదుటిన బొట్టు ఉన్న, మెడలో మంగళసూత్రం ఉన్న, మేమిద్దరం ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నా, సంఘం దృష్టిలో మేం భార్యాభర్తలమైనా, మానసికంగా నైతికంగా మేమిద్దరం స్నేహితులు, కేవలం స్నేహితులు. అగ్ని కాల్చలేని పవిత్రమైన బంధం రా మాది. చెప్పరా చెప్పు, నేను చేసిన తప్ప కాదురా. మానవత్వం మహనీయుడు చేయాల్సిన పనిచేశావు. చేతులు నమస్కరించే వ్యక్తిత్వం నీది. అర్జున్, ఈ విషయం మనిద్దరి మధ్య సమాధి అయిపోవాలి. ఇది మూడో వాడికి తెలియకూడదు. మా కమిషనర్ మా ప్రోగ్రామ్ అంతా ఎప్పటికప్పుడు నీకు తెలియజేస్తాను. ఓకే? అలాగే. నిజమా కమినేని కంతారావు, అడివి సుక్క బతికున్నాది. నాకు తెలుసు, నాకు తెలుసురా, గదిట్లా సత్తది నేను చావలేదుగా. దాని చేతుల్లో నా వాళ్ళందరూ చచ్చిరు, నా చేతుల్లో గది, దాని వాళ్ళందరూ కథం కావాలి. అది రాత కొడుకుల్ని పోగొట్టుకుని, కోడళ్ళను పోగొట్టుకుని అజ్ఞాతవాసం గడుపుతున్నది ఈ దినం కోసమే. అదిగో చూడండి, ఇదిగో చూడండి, బంగారం, డబ్బు, పెట్టి నిండా దగలు అన్ని తీసుకుపోండి. కానీ ఈ ముచ్చట మాత్రం కాకివాడికి తెలియవద్దు, సర్కారుడికి తెలియవద్దు. అవసరమైతే ఎంతమంది కిరాయి బుండాలనైనా తీసుకుపోని ఎన్ని పైసలైనా ఇస్తా. దాన్ని మాత్రం ప్రాణాలతో తీసుకొచ్చి తాకాలి. పున్నాథం గారిని సిటీలో పెద్ద రౌడీ, మిమ్మల్ని మీ జాగీర్దారిని నాశనం చేసిన అడవి చుక్క ఈయనకి శత్రువే, అందుకే ఇక్కడికి తెచ్చాం. ఇతను జగ్గారాయుడు ద్వారా భూస్వామి, అడవి చుక్క ఇతనికి శత్రువే, ఇద్దరూ కలిసి పగ తీర్చుకోండి. ఏమంటారు? హలో ఆంటీ, నేను చిన్నూని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ఆంటీ మరేమో, మా డాడీ మా తాతయ్యతో చెప్తుంటే విన్నాను, మీరు అడవి చుక్కంట కదా. ఆంటీ మిమ్మల్ని పట్టుకోవడానికి ఆ పోలీసులు, మిమ్మల్ని చంపడానికి ఆ గడ్డ వంకులు వచ్చేస్తున్నారంట ఆంటీ. సార్, తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిజంగా ఆహ్వానిస్తున్నారా? మీరు డిపార్ట్మెంట్ మనిషిని, కానీ ఒక సామాన్య పౌరుడిగా అడగడానికి వచ్చాను. నిజంగా ప్రజాక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సార్, ఆనాడు అడవి నుంచి అసెంబ్లీ వరకు ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన ఆ అడవి చుక్క చనిపోలేదు సార్. ఆమె నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది. చట్టం చేయలేని పని నేను చేశాను సార్. కరడుగట్టిన తీవ్రవాదుల్ని మానవతావాదులుగా మార్చడమే మన జైళ్ల లక్ష్యమైతే, నా ఇంటిని జైలుగా మార్చి ఆమెలో మార్పు తెచ్చాను సార్. మంచి పని చేశావు. ప్రభుత్వం తప్పకుండా ఆమెకు పునరావాసం కల్పిస్తుంది. కానీ అందుకు చాలా అడ్డంకులున్నాయి సార్. ముందు ఆమె ప్రాణాలకి రక్షణ కల్పించాలి సార్. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. నా పర్సనల్ సెక్రటరీని పంపించి ఆమెకు పూర్తి రక్షణ కల్పిస్తాను. రండమ్మా, ఇక్కడ మీకు పూర్తి భద్రత కల్పించాం, మీ ప్రాణానికి ఏం ముప్పు లేదు. రండి పద శాంతి పద.
అట్లనా? సర్లే, గది దొరికిందంట, దాన్ని సిలకల కాబోన్లో పెట్టించిందంట, గా జలంగాణి పంపిందంట. నువ్వు కూడా పోయి దాన్ని చంపి దాని శవాన్ని తీసుకురా. సార్, మీ సెక్రటరీ గారు పూర్తి సెక్యూరిటీ ఇచ్చారు సార్. సంతోషం సార్. ఆగస్టు 15 అడవి చుక్క సరెండర్ అవుతుందని ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలి. అవరోధాలు కల్పిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. తప్పకుండా కాంతారావు. సార్, ఏదో అరెస్ట్ అంటున్నాడు, ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి. ఏమిటి సార్ ఇది? చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. అంతా రెడీగా ఉన్నారు కదా? ఎస్ సార్. వెనక నుంచి వాళ్ళని పంపిస్తాను, షూట్ చేసి చంపేయండి, తర్వాత సగం నేను చూసుకుంటాను. అలాగే సార్. జాగ్రత్త. ఓకే సార్. డోంట్ మిస్. చెలిమా, చెలిమా. ఏంటన్నయ్యా? చెలిమా, చాలా పొరపాటు జరిగిపోయిందమ్మా. అర్జున్ తొందరపడి నిజాయితీగా నీ గతాన్ని గురించి చెప్పేశాడు. హోమినిస్ట్ కుట్ర పని వాడిని అరెస్ట్ చేయించాడు. అరెస్ట్ చేశారా? అవునమ్మా. నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని. కనీసం మిమ్మల్ని తప్పించాలని ఇక్కడికి వచ్చాను. వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, మీ ప్రాణాలు తెచ్చుకోండి. ఎటెళ్ళమంటారన్నయ్య? ఇటు పెట్టరు. అటు వెళ్ళమంటారా? మాకు సాయం చేస్తావా? పారిపోమ్మని చెప్పి కాల్ చేసి ఎన్కౌంటర్ లో చనిపోయారని మర్చిపోస్తా? నీకు పిల్లనిచ్చిన మామకి ఫోన్ చేయరా? ఫోనా? నేనా? అక్కడ అర్జున్ని విడిచిపెట్టకపోతే ఇక్కడ అడవిచ్చుక ఆదిశక్తి అవుతుందని చెప్పు. నీ కూతురు బొట్టు చెరుగుతుందని చెప్పరా? చెయ్యరా ఫోను. ఫోన్ చెయ్యరా? ఫోన్ చెయ్యి. చెయ్యరా. రావే, బయటికి రా. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణానికి సిద్ధాంతం అయితే అది మాకు ఆచారమే. ఆణ్ణి ప్రాణాలతో బయటికి తీసుకురాకపోతే నీ రంకుమగుడు బంధువుల్ని ప్రాణాలతో పీక్కు తింటాను. రా. Thank you.
దీని మీద కృష్ణాయలు పోసి ఈయనే తగలబెట్టండి. అలాగే చుక్కమా పట్టండి. ఎక్కడో లేవు, తిరిగి నీ స్థావరానికే వచ్చావు. అడవి తల్లి తన బిడ్డల్ని చంపుకోదు. చావు నుంచి నిన్ను తప్పించింది ఆ తల్లే. అవును, ఎక్కు పెట్టిన బిల్లుని, ఎత్తి పెట్టిన తుపాకీని సర్కారికి తాకట్టు పెట్టావు. ఉద్యమాన్ని నీరు గార్చి నీ వాళ్ళని నిప్పుల్లోకి తోసి ఆనాడు అడవిని వదిలి నగరానికి వెళ్ళావే, ఏం సాధించావు? సాధించడానికి వెళ్ళాను బాబా, నా వాళ్ళని చంపుకోకూడదని వెళ్ళాను. ఏ జాతి రక్త పుట్టేళ్ళ ములిగిపోతుంటే అల్లూరి సీతారామరాజు రాజీకి వెళ్ళాడో, ఆ జాతి మళ్ళీ అలా కాకూడదని నేను వెళ్ళాను. చరిత్ర నుండి నేర్చుకోవాల్సింది గుణపాఠాలు, గుండె నీరయ్యే పాఠాలు కాదు. అలా రాజీకి వెళ్ళాడు కాబట్టే సీతారామరాజుని తూట్లు తూట్లుగా కాల్చి చంపారు. వీరుడికి మరణం లేదు, జనసైన్యానికి తిరుగులేదు, చాప కంటికి మూత లేదు, చమట చుక్కలికి ఓటమి లేదు. లే అక్కవిక, మళ్ళీ అడవి చుక్కవిక లే. పగిలింది, అడవి చుక్కై లేచింది. కత్తందారుల పుర్రెల్లో మందు పాతరై పేలింది. ఆగి పర్వతం పగిలింది, అడవి చుక్కై లేచింది. కత్తందారుల పుర్రెల్లో మందు పాతరై పేలింది. ఈ మాయా మర్మం లేని గిరిజనులు కడుపున పుట్టిన బిడ్డలన్నది తగబలిసిన జలగలు ఎవ్వరైనా గురు చేస్తే కాల రాస్తది. ఓ అక్కో 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 అడవి చుక్కో 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 పెంచు పోయా కోండు తమర కత్తుల జెండై చెగిసిందో నన్నో. అగ్గి పర్వతం పగిలింది, అడవి చుక్కై లేచింది. కందారుల పుర్రెల్లో కందుపాతలై పేలింది. సుడిగాలి చుట్టినట్టే ఆ కంఠం విప్పిందంటే భూకంపం, పిడికిలి బిగిసిందంటే తన కుత్తుకలు తెగినట్టే పాదం కదిపిందంటే అది ప్రళయం. అడవి బిడ్డలకు అన్నమైనది, లంబాడోళ్లకు అంబలైనది, కొమరం భీముకు చెల్లెమ్మ, మన గోడల పుట్టిన దుర్గమ్మ, ఆదివాసుల తండాలోనా ఆత్మబంధువు ఆమె కదా.
చేతిలో చావాల్సి వచ్చింది. చండాల అన్న అడవి చుక్కొచ్చి కమిషన్ చంపేసి అర్జున్ ఎత్తుకెళ్ళిపోయింది. కట్లనా? కట్లయితే దారి పొడుగున బాంబులు పెట్టండి, దాన్ని చంపేయండి. సొమ్ము తిన్నాను గనకే అన్ని అవకాశాలతో మీకు అప్పగించాను. మీకు చేతగాక నా మీద చెరుగుళ్ళు చెరుగుతారే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు మీ పని చేసుకుపోండి, నేను నా పని చేసుకుపోతాను.
పర్వతం పగిలింది, అడవి చుక్కై లేచింది. కత్తందారుల పుర్రెల్లో మందు పాతరై పేలింది. ఆగ్గి పర్వతం పగిలింది, అడవి చుక్కై లేచింది. కత్తందారుల పుర్రెల్లో మందు పాతరై పేలింది. ఈ మాయా మర్మం లేని గిరిజనులు కడుపున పుట్టిన బిడ్డలన్నది తగవలసిన జలగలు ఎవ్వరైనా ఇదు చేస్తే కాలరాస్తది. ఓ అక్కో 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 అడవి చుక్కో 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 పెంచు పోయా గోండు తవర కత్తుల జెండై చెగిసిందో నన్ను. అగ్గి పర్వతం పగిలింది, అడవి చుక్కై లేచింది. దారుల పుర్రెల్లో కందుపాతలై పేలింది.